ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యెహోవా నీవే నా బలం. సరే, ఇప్పుడు యెహోవాయే మనకు బలముగా, శైలముగా, దుర్గముగా, కోటగా, కొండగా, ఆశ్రయముగా ఉండాలి అని అంటే మనం ఆయన ఆశించినట్టుగా జీవించాలి. భక్తుడు అంటాడు, నీవే నా బలం. సరే, అదే భక్తుడు 31వ కీర్తన 10వ వచనము, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గట్టించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది. ఇంత క్రితం మనం ఏం చదివాం, యెహోవా నువ్వే నా బలం. బాగుంది, నా దోషములను బట్టి ఆ బలము తగ్గిపోతుంది. అనగా అర్థం ఏమిటి, మనలో పాపం ఉంటే, లోపం ఉంటే, శరీర కార్యాలుంటే, దేవునికి ఇష్టం లేని క్రియలుంటే, వేటినైనా ఉండనిస్తే, వేటినైనా జరగనిస్తే బలం తగ్గిపోతుంది. ఆ బలము యెహోవాయే. ఆ యెహోవా యొక్క సన్నిధి, ఆయన ఆ యెహోవా యొక్క కనికరము, ఆయన అనుగ్రహించు కృప, ఆయన అనుగ్రహించు సహాయము, ఆయన అనుగ్రహించు జవాబు, ఇవన్నీ కూడా నీ జీవితంలో కరువైపోతాయి, ఇవన్నీ నీ జీవితంలో తగ్గిపోతాయి. యెహోవాయే మన బలము. ఆ బలము మనకు దూరం కాకుండా ఉండాలంటే మనము పాపానికి తావివ్వకూడదు. యెహోవా నీవే నా బలము, కానీ నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు బలంగా జీవించాలంటే, ఆశీర్వాదకరంగా జీవించాలంటే, నీ ప్రార్థనలకు జవాబు రావాలంటే, యెహోవాయే నీకు శృంగమై, ఖేడమై, ఆశ్రయమై, కోటయై, కొండయై, నిన్ను ఆశీర్వదించి నీకు కాపుదల భద్రత ఇవ్వాలంటే నీలో దోషమునకు పాపమునకు తావివ్వకుండా దేవుడు ఆశించినట్టు యథార్థంగా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. ఆ బలమును మనకు మనము అనుభవించకుండా చేసేదేమిటి, పాపమేగా. ఆయన కోటగా, కొండగా, ఆశ్రయముగా, ఖేడముగా మనకు అనుగ్రహించవలసినటువంటి కాపుదల భద్రతను మనం అనుభవించకుండా చేసేదేమిటి, పాపమేగా. ఆ పాపాన్ని మనం ఏమాత్రము సహించటానికి వీల్లేదు, అంగీకరించటానికి వీల్లేదు, మన శరీరంలో ఉండనివ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఉండనిస్తే బలం తగ్గిపోతుంది, ఆయన సన్నిధి మనకు దూరం అయిపోతుంది, ఆయన శక్తి తగ్గిపోతుంది. ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి అనేక అద్భుతమైన ప్రణాళికలు, ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, ఆయన ఇచ్చే శ్రేష్టమైన జవాబులు నీకు కొదువైపోతాయి, కరువైపోతాయి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన ఏ ఉద్దేశముతో వారిని సన్నిధిలో కనిపిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, నీ కనికరము కోరుతున్నారో, అనేక మంది కష్టాల గుండా వెళుతున్నారు, శ్రమల గుండా వెళుతున్నారు, అవమానాల గుండా వెళుతున్నారు, ఆపదల గుండా వెళుతున్నారు. నాయనా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి విడిపిస్తానన్నావు కదా. మా ప్రియ సహోదరి సహోదరులను విడిపించండి నాయన, అన్నిటి నుండి విడిపించండి. అలాగే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితం పట్ల, వారి కుటుంబం పట్ల, బిడ్డల పట్ల మీ ఉద్దేశం ఏమిటో నాయన తెలియచేయండి. కృపాక్షేమములే మాకు అనుగ్రహించి మీ నామమును మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.